హాయ్ టు ఆల్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మనమైతే క్లాస్ సైన్స్కి సంబంధించి బయాలజీలో పార్ట్ వన్ వీడియో అనేది చూద్దాం. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? విజ్ఞాన శాస్త్రం మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వాపరాలను అవగాహన చేసుకోవడానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం అనవచ్చు. విజ్ఞాన శాస్త్రం అంటే మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతిలో పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడం. విజ్ఞాన శాస్త్రం ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఒక పరికరంలా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గాన్ని విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు. ఎన్నో రకాల జీవుల ప్రవర్తనను పర్యావరణ శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. భూమి పొరల నుండి బయటకు పడే శిలాజాలు, ఖనిజాల గురించి తెలుసుకునేందుకు భూగర్భ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే ఖగోళ శాస్త్రవేత్తలు, వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాలు, మేఘాల సమాచారాన్ని వివరించే వాతావరణ శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధకులు. ఎలాంటి ఫలితాలు చిట్ట చివరిగా వస్తాయో చూడడానికి వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్య వేగాలను పరిశీలించే రసాయన శాస్త్రవేత్తలు, వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల వేగాలను కొలిచే అనుభౌతిక శాస్త్రవేత్తలు, వివిధ ఉద్దీపనలకు లోనయ్యే ఖనిజాల ప్రతిచర్యలను పరిశీలించే జీవ శాస్త్రవేత్తలు వాటి ప్రవర్తనా క్రమాన్ని కనుగొనడానికి ఒక క్రమ పద్ధతిలో ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. సూత్రాలు, సిద్ధాంతాల వంటి పాత భావనలకు బదులుగా కొత్త భావనలను ఆవిష్కరించడం శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యాలలో ఒకటి. శాస్త్రం అనే పదం సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సైన్షియా అంటే జ్ఞానం అని అర్థం. అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్ అన్నమాట. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు. కార్ల్ పాపర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాను అని చెప్పాడు. శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశీలించి ఒక్కొన్ని నియమాలను, రహస్యాలను కనుగొంటారు. నూతన విషయాలను బయటపెట్టడంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. వీటిని అనుసరించిన ఈ విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. శాస్త్రవేత్తలు ఎలా పనిచేస్తారు? శాస్త్రీయ పద్ధతి పరిశోధన ప్రణాళిక. శాస్త్రీయ పద్ధతి ఏర్పాటుకు, అధ్యయనానికి వీరు శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు వినియోగిస్తారు. ఈ నైపుణ్యాలు సేకరణ, నిర్వహణ, విశ్లేషణ, సమాచార సేకరణ వంటివి చేయడానికి దోహదపడతాయి. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన అంటాం. ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచనా సరుకులను ప్రక్రియా నైపుణ్యాలు అంటారు. ప్రక్రియా నైపుణ్యాలు పరిశీలించడం, వస్తువులు, సంఘటనలను గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలు వాడటం, పోల్చడం, వస్తువులు, సంఘటనల లక్షణాలను ఏ విధంగా ఒకేలా ఉంటాయో కనుగొనడం, వర్గీకరించడం, వస్తువులు సంఘటనలను కొన్ని లక్షణాల ఆధారంగా సమూహాలుగా, వర్గాలుగా విభజించడం. జ్ఞానశాస్త్రం అంటే మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతిలో పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడం. విజ్ఞాన శాస్త్రం ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఒక పరికరంలా ఉపయోగపడుతుంది. ప్లూటోను మనం ఇంతవరకు గ్రహంలా గుర్తించాం, కానీ నూతన పరిశోధనలు గ్రహం కాదని నిర్ధారించాయి. కడుపులో అల్సర్లకు ఆహారపు అలవాట్లు వ్యాకులత కారణమని అనుకుంటుండే వాళ్ళం, కానీ దీనికి బ్యాక్టీరియా కారణమని నేడు కనుగొన్నారు. భౌతిక శాస్త్రవేత్తలు అతివాహకత వంటి కొత్త విషయాలను ఆవిష్కరించారు. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన అంటారు. పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలను చరరాశులు అంటారు. అడవి పువ్వులు, ఆర్కిడ్స్, గంధం చెట్టు, సైకస్, ఔషధ మొక్కలు, సర్పగంధి మొదలైన మొక్కలు భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. కంగారు ఆస్ట్రేలియాకు, కివి న్యూజిలాండ్కు చెందిన ఎండమిక్ జాతులు. ప్రపంచంలోని మొత్తం ఎండమిక్ జాతులైన ఉభయచరాల్లో దాదాపు 62% బల్లుల్లో దాదాపు 50% భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఒక క్రమ పద్ధతిలో సమస్య పరిష్కారాన్ని కనుగొనడమే శాస్త్రీయ పద్ధతి అంటారు.
శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలు. సమస్యను గుర్తించడం, పరికల్పనలు చేయడం, సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని విశ్లేషించడం, ప్రయోగాలు చేయడం, ఫలితాలను విశ్లేషించడం. నిర్ధారణకు రావడం. కణం జీవుల మౌలిక ప్రమాణం. చిన్న మాస్ మొక్క నుంచి అతి పెద్ద కోనిఫెరస్ వృక్షాల వరకు, అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా నుంచి నీలి తిమింగలం వరకు జీవులన్నీ కూడా మూల ప్రమాణమైన కణంతోనే ఏర్పడ్డాయి. సుమారు 350 సంవత్సరాలకు పూర్వం, అంటే సూక్ష్మదర్శినిని కనిపెట్టక ముందు మన చుట్టూ కంటికి కనిపించని జీవ ప్రపంచం గురించి మనకు తెలియదు. చాలామంది శాస్త్రవేత్తలు తరువాత కాలంలో సూక్ష్మదర్శిని సహాయంతో మనకు తెలియని ఈ సూక్ష్మజీవి ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించారు. వారిలో ప్రముఖమైన శాస్త్రవేత్తలు అథనాసియస్ కిచ్చర్, జాన్ స్విమ్మర్డ్రామ్, ఆంటోని వాన్ ల్యూవెన్హుక్ మరియు రాబర్ట్ హుక్. కణం ఆవిష్కరణ. బ్రిటన్ దేశానికి చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665 పలుచని బెండు మొక్క నుంచి ఒక పలుచని పొరను తీసుకుని తాను తయారు చేసిన సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించారు. బెండు మొక్కలోని కణాలు తేనె పట్టులా ఉండే ఖాళీ గదుల లాంటి నిర్మాణాలను పోలి ఉండడాన్ని గుర్తించాడు. ఇవి చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు. రాబర్ట్ హుక్ ఈ ఖాళీ ప్రదేశాలకు కణమని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో కణం అనగా చిన్న గది అని అర్థం. ఆంటోని వాన్ ల్యూవెన్హుక్ మొట్టమొదటిసారిగా 1674 బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్రరక్త కణాలు లాంటి సజీవ కణాలను నీటి బిందువులలో చలిస్తున్న సూక్ష్మ ప్రాణులను సైతం చూశాడు. మైక్రోస్కోప్ రూపొందించి దాని సహాయంతో ఎన్నో సజీవ నిర్జీవ అంశాలను అధ్యయనం చేశాడు. పెలీస్ మాంటానా మరియు కొందరు శాస్త్రవేత్తలు 16వ శతాబ్దంలో మొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళా కణజాలాల్లో కేంద్రకాన్ని చూశారు. వివిధ రకాల కణాలలో కేంద్రకం ఉంటుందని, కేంద్రకం కణములలో అంతర్భాగమని తెలిపిన ఘనత రాబర్ట్ బ్రౌన్కు దక్కుతుంది. ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మ కణాలు పరిశీలిస్తున్నప్పుడు చుక్కలాంటి నిర్మాణాన్ని బ్రౌన్ గుర్తించాడు. దీన్నే బ్రౌన్ కేంద్రకం అన్నాడు. కణం ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి దాదాపు 180 సంవత్సరాల సమయం పట్టింది. కణత్వచం. బుగ్గ కణాల చుట్టూ ఉన్న పొరని కణత్వచం అంటారు. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచం గుండా కేవలం కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి బయటకు ప్రవహిస్తాయి. కనకవచం. ఉల్లిపొర కణాలత్వచం పైన మరొక పొరనే కనకవచం అంటారు. ఇది కణానికి కావలసిన పటుత్వాన్ని ఇస్తుంది. కేంద్రకం. కణం మధ్యలోని గుండ్రటి భాగాన్ని కేంద్రకం అంటారు. కేంద్రకం దాదాపుగా మధ్యలోనే ఉంటుంది, కానీ ఉల్లిపొర కణాలలో కేంద్రకం మధ్యలో కాకుండా కొంచెం పైకి ఉంటుంది. కణద్రవ్యం. కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురులాంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. ఇది ఒక విజాతీయ పదార్థం. దీనిలో కణత్వచంతో కూడిన నిర్మాణాలు ఉన్నాయి. దీనినే కణాంగాలు అంటారు. ఏకకణ జీవులు. అమీబా, పారమీసియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్ మొదలైన జీవులన్నీ ఒకే కణంతో నిర్మితమైనవి. వీటిని ఏకకణ జీవులు అంటారు. వీటిలో ఒకే ఒక కణం ఉంటుంది. ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ ఈ కణమే నిర్వహిస్తుంది. బహుకణ జీవులు. ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులను బహుకణ జీవులు అంటారు. బహుకణ జీవులలో వివిధ రకాల కణాలు ప్రాథమిక జీవక్రియలను నిర్వర్తిస్తాయి. అమీబా. ఒక స్థిరమైన ఆకారం ఉండదు. ఇది అక్రమాకారంలో ఉంటుంది. అది తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటుంది. వీటిని మిథ్యాపాదాలు అంటారు. అమీబా చలనంలో, ఆహార సేకరణలో ముందుకు పొడుచుకు వచ్చి అదృశ్యమయ్యే మిథ్యాపాదాలు సహాయపడతాయి. సజీవులలో కణాలు పరిమాణంలో చాలా చిన్నవి. ఇవి మైక్రాన్ల నుండి కొన్ని సెంటీమీటర్ల వరకు ఉండవచ్చు. చాలా కణాలను కంటితో చూడలేము. వాటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుంచి 0.5 మైక్రాన్లు ఉంటుంది. మానవుని కాలేయ కణాలు, మూత్రపిండాల కణాలు 20 నుంచి 30 మైక్రాన్ల వరకు ఉంటాయి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్లు. 1 మిల్లీమీటర్ = 1000 మైక్రాన్లు లేదా మైక్రోమీటర్లు.
ఒక మైక్రాన్ ఈక్వల్ టు 1000 నానోమీటర్లు. కొన్ని కణాలను కంటితో చూడలేము. మానవుని నాడీ కణం సుమారు 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఉష్ణపక్షి గుడ్డు అన్నిటికంటే పెద్ద కణం. కణం యొక్క పరిమాణం అది నిర్వర్తించే విధులపై ఆధారపడి ఉంటుంది. వివిధ జీవులలో కణాలు వివిధ రకాల ఆకారాలలో వేరువేరు సంఖ్యల్లో ఉంటాయి. జీవి యొక్క పరిమాణం ఆ జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కానీ కణం యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉండదు.